రన్నింగ్ ట్రైన్ లో కామాంధుడు రెచ్చిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న యువతిపై లైంగిక వేధింపులు కొనసాగించాడు. హౌరా ఎక్స్ప్రెస్ లోని స్లీపర్ కంపార్ట్మెంట్ లో ఈ ఘటన జరిగింది. విజయవాడ నుంచి విశాఖ వెళ్తోంది యువతి. నిద్రలో ఉన్న యువతిని పలుమార్లు తాకడానికి ఆ నిందితుడు యత్నించాడు. కామాంధుడి పిచ్చి చేష్టలు చేస్తున్నా ఓపిక పట్టింది యువతి. వేధింపులు ఆపకపోవడంతో అర్ధరాత్రి 2 గంటలకు కామాంధుడిపై ఎదురు తిరిగింది యువతి. లైంగిక వేధింపులపై బాధితురాలు నిలదీసింది. తోటి ప్రయాణికుల సాయంతో తెల్లవారుజామున 5:30 గంటలకు నిందితుడిని రైల్వే పోలీసులకు అప్పగించారు. చూస్తున్న దృశ్యాలు, రన్నింగ్ ట్రైన్లో కామాంధుడు రెచ్చిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న యువతిపై లైంగిక వేధింపులు చేశాడు. హౌరా ఎక్స్ప్రెస్లోని స్లీపర్ కంపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. విజయవాడ నుంచి విశాఖ వెళ్తోంది యువతి. అయితే నిద్రలో ఉన్న యువతిని పలుమార్లు తాకడానికి నిందితుడు యత్నించాడు. కామాంధుడి పిచ్చి చేష్టలు భరిస్తూనే ఓపిక పట్టింది యువతి. వేధింపులు ఆపకపోవడంతో అర్ధరాత్రి 2 గంటలకు కామాంధుడిపై ఎదురు తిరిగింది. లైంగిక వేధింపులపై నిలదీసింది బాధితురాలు. తోటి ప్రయాణికుల సహాయంతో తెల్లవారుజామున 5:30 గంటలకు నిందితుడిని రైల్వే పోలీసులకు అప్పగించారు. ఆ నిందితుడిని రైల్వే పోలీసులు పట్టుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. హౌరా ఎక్స్ప్రెస్లో ఈ ఘటన జరిగింది. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తుండగా ఆ యువతిపై ఆ కామాంధుడు పిచ్చి చేష్టలు చేశాడు. అయినప్పటికీ ఆ యువతి ఓపిక పట్టింది. వేధింపులు ఆగకపోవడంతో అర్ధరాత్రి 2 గంటలకు ఎదురు తిరిగింది. నిద్రలో ఉన్న యువతిని పలుమార్లు తాకడానికి నిందితుడు యత్నించాడు. పిచ్చి చేష్టలు వెకిలి చేష్టలతో ఆ యువతిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. గాఢ నిద్రలో ఉన్న యువతిపై లైంగిక వేధింపులకు ఒడిగట్టాడు. రన్నింగ్ ట్రైన్లో ఈ ఘటన జరిగింది. హౌరా ఎక్స్ప్రెస్లోని స్లీపర్ కంపార్ట్మెంట్లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తోంది యువతి. నిద్రలో ఉన్న యువతిని పలుమార్లు ఆ నిందితుడు తాకడానికి యత్నించడంతో అతని పిచ్చి చేష్టలు ఓపిగ్గా భరించిన యువతి ఇక తట్టుకోలేక అర్ధరాత్రి 2 గంటలకు ఎదురు తిరిగింది. లైంగిక వేధింపులపై నిలదీసింది. తోటి ప్రయాణికుల సాయంతో 5:30 నిందితుడిని రైల్వే పోలీసులకు అప్పగించారు విశాఖ చేరుకోగానే. అందుకు సంబంధించిన దృశ్యాలే మనం చూస్తున్నాం. హౌరా ఎక్స్ప్రెస్లో జరిగింది ఈ ఘటన. ఎస్ మా ప్రతినిధి శివరామకృష్ణ జైన్ అవుతున్నారు. శివరామకృష్ణ, హౌరా ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి వైజాగ్ వస్తున్న యువతికి కామాంధుడి వేధింపులు తప్పలేదు. నిద్రపోతున్న ఆ యువతిని పిచ్చి చేష్టలతో తాకడానికి ఆ కామాంధుడు చేసిన చేష్టల్ని ఆ యువతి ఓపిక పట్టింది. అయినప్పటికీ ఇక ఆగకపోవడంతో ఎదురు తిరిగినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది, ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటి? రామదాస్, ఇది విజయవాడ నుంచి విశాఖ వస్తున్న రన్నింగ్ ట్రైన్లో ఈ కామాంధుడు అయితే తన ఇష్టానుసారంగా రెచ్చిపోయాడు. అయితే గాఢ నిద్రలో ఉన్న విద్యార్థిపై లైంగికంగా వేధింపులు అయితే గురి చేశారు. పలుమార్లు తాకడానికి అయితే ప్రయత్నించడంతో అలర్ట్ అయిన బాధితురాలు ఇమీడియట్ గా తోటి ప్రయాణికుల సహాయం తీసుకొని నిలదీయడం అయితే జరిగింది. ఈ సంఘటన అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ యువతి ఎదురు తిరగడం జరిగింది. అప్పుడు ఈ ట్రైన్ అయితే సామలకోట రైల్వే స్టేషన్ వద్దకైతే వచ్చింది. అయితే ఆ తోటి ప్రయాణికుల్లో ASF విద్యార్థులు కొంతమంది ఉన్నారు. ఆ విద్యార్థులు సహాయం తీసుకొని ఈ యువతిని ధైర్యంగా ఆ యువకుడిని అయితే నిలదీసింది. తెల్లవారుజామున 5:30 గంటలకు నిందితుడిని విశాఖ రైల్వే GRP గవర్నమెంట్ రైల్వే పోలీసులకు అయితే అప్పచెప్పడం అయితే జరిగింది రామదాస్. రైట్, అంటే ప్రస్తుతానికి ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని మరి అతనిపై కేసు నమోదు చేశారా? అలాగే రైల్వేలో ఇలాంటి ఘటనలకు సంబంధించి రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా అర్ధరాత్రిలో ప్రయాణం చేసే ఒంటరి మహిళల విషయంలో ఇలాంటి చేష్టలు కొడిగడతారు కొంతమంది, వీటి గురించి అధికారులు ఏం చెప్తున్నారు? తప్పకుండా రామదాస్, ఇది వీళ్ళ దీని మీద తీవ్ర యాక్షన్ తీసుకుంటాము. కంపల్సరీగా ఈ కేసు అయితే నమోదు చేస్తాం. అమ్మాయి దగ్గర నుంచి క్లియర్గా ఈ కంప్లైంట్ అయితే తీసుకుంటున్నాము. మళ్ళీ ఈ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు అయితే తీసుకుంటాము. కంపల్సరీగా ఈ యువకుడు ఎవరైతే ఉన్నారో ఆ యువకుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులో తీసుకుని ఆయన మీద ఆ యువకుడి మీద కేసు పెట్టడానికైతే వాళ్ళు సంసిద్ధం అవుతున్నారు రామదాస్. రైట్, యెస్ సార్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. ఇటీవలి కాలంలో మహిళలపై ప్రయాణాల్లో లైంగిక వేధింపులు తరచూ జరుగుతున్నాయి. మొన్న మధ్య హైదరాబాద్లో రన్నింగ్ బస్సులో అత్యాచారానికి తనపై ఒడిగట్టినట్టుగా ఓ యువతి కంప్లైంట్ చేయడంతో
పోలీసులు ఆ బస్సును ఆపి యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న ఘటన మరొక ఉంది. తాజాగా రన్నింగ్ ట్రైన్లో మరొక కామాంధుడు రెచ్చిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న యువతిపై లైంగిక వేధింపులకు గురి చేశాడు. హౌరా ఎక్స్ప్రెస్లోని స్లీపర్ కంపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. విజయవాడ నుంచి విశాఖ వెళ్తున్న యువతి నిద్రలో ఉండగా పలుమార్లు కామాంధుడు తాకేందుకు ప్రయత్నించాడు, పిచ్చి చేష్టలు చేశాడు. అయినా ఆ యువతి వేధింపులు ఆపకపోవడంతో అర్ధరాత్రి 2 గంటలకు ఆ యువతి ఇక కామాంధుడిపై ఎదురు తిరిగింది. పక్కనున్న ప్రయాణికుల సహాయం తీసుకొని అతనిపై నిలదీసింది. తోటి ప్రయాణికుల సహాయంతో తెల్లవారుజామున 5:30 గంటలకు రైల్వే పోలీసులకు నిందితుని అప్పగించారు. ఆ నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. తరచూ రైళ్లలో ప్రయాణించే ఒంటరి మహిళలు, అలాగే ముఖ్యంగా మహిళల పట్ల జరిగినటువంటి ఇలాంటి వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్టీఓ కూడా చెప్తుంది. ప్రధానంగా రైల్వే కోచుల్లో రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కూడా సూచిస్తున్న పరిస్థితి. తరచూ అటు బస్సుల్లో కావచ్చు, రైళ్లలో కావచ్చు, ఇటీవలి కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. మహిళలు కూడా కాస్త అలర్ట్గా ఉండి అప్రమత్తంగా ఉండి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒకవేళ ఎలాంటి ఇబ్బందులున్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల సహకారం తీసుకోవాలి, లేదా స్థానికుల పక్కన ఉన్నటువంటి తోటి ప్రయాణికులతో ఆ విషయాన్ని డిస్కస్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళతో డిస్కస్ చేసి వీళ్ళంత తొందరగా ఆ సమస్యను ఆ ఇబ్బంది నుంచి బయటపడే ప్రయత్నం చేయాల్సిన అవసరాన్ని కనబడతా ఉంది. ఈ వార్త చెప్పడం ద్వారా మిమ్మల్ని ఆర్టీవీ, ముఖ్యంగా మహిళల్ని, ప్రయాణం చేసే మహిళల్ని అప్రమత్తం చేసే దిశగా ఆర్టీవీ వార్త ప్రసారం చేస్తుంది.